చూద్దామండి. అలాగే తులసి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. భర్త మరణించిన తరువాత స్త్రీమూర్తికి పదవ రోజు చేసే కార్యక్రమాలు ఏ శాస్త్రంలో పురాణాల్లో ఉన్నాయి? ఈ విధానం శాస్త్రీయమైనదేనా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రీయం అంటే ఏమిటి అని చెప్పి ఆ వెంటనే పదవ రోజున స్త్రీకు చేసేటటువంటి ఆచారం సంప్రదాయబద్ధమా కాదా అనే చెప్పుకున్నాం. శాస్త్రీయం అంటే ఏమిటి? శాస్త్రబద్ధమైనటువంటిది. శాస్త్రం ఒకటిగా ఉందా? 18 మంది ప్రవర్తకులు, అష్టాదశ ప్రవర్తకులు, 18 మంది స్మృతికారులు స్మృతి గ్రంథాలను, నియమాలను మనకు అందించారు. పరాశర స్మృతి, శంఖస్మృతి, దేవల స్మృతి, గౌతమ స్మృతి, కలౌ పారాశర స్మృతి. ఈ కలియుగంలో పరాశరుడు అనే పడే మహర్షి రాసినటువంటి పారాశర స్మృతి మనం పాటించాలి. మనం అడపాదడప మనుస్మృతి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. 18 మంది స్మృతికారులు నియమాలను సూచించారు. ఇది కాకుండా శ్రౌత వాంగ్మయం, గృహ్య సూత్రం, శుల్భ సూత్రం, ఇటువంటి వాంగ్మయ రూపాలలో సూత్ర వాంగ్మయంలో కూడా ధర్మం చెప్పబడింది. అలాగే వేదములు, పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు, కావ్యనాటకాలంకారి సర్వ వాంగ్మయ ప్రపంచంలో కూడా అనేక ధర్మములు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ అనేకములైన ధర్మములను, కాలధర్మాన్ని కూడా అనుసరించి మనం పాటించాలి. వీటన్నింటినీ కూడా శాస్త్రము అని అంటుంది సంప్రదాయం. శాస్త్రము అంటే అమ్యూనిషన్, తుపాకీ లేదా కత్తి, కొడవలి, ఇవి శాస్త్రము అని అర్థం, బాణములు. శాస్త్రం ఎంత తీవ్రంగా ఉంటుందో శాస్త్రం చెప్పే వాక్యం కూడా అంతే ప్రమాణంగా ఉంటుంది. యచ్ఛాస్త్రమది విద్యా వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతిం అంటాడు గీతాకారుడు. శాస్త్రం చెప్పినట్టుగా ప్రవర్తించాలి, మేం చెప్పడం కాదండి అందులో ఉంది అంటూ వినవించుకుంటున్నారంతా కూడా. ఎల్లాజియం అనబడే గ్రంథంలో మరణించిన తర్వాత ఆ మరణించిన వ్యక్తికి సంబంధించినటువంటి మహాయాత్ర, జీవితంలో మనకు అనిపించేటటువంటి దేహపరమైన యాత్ర ఈ రోజుతో అయిపోయింది. దీని తర్వాత ఆ జీవి చేసేటటువంటి రెండవ యాత్ర, మహాయాత్ర ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి, అందులో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. అయితే దశాహన్నాడు ఈ స్త్రీకి, భర్త మరణించినటువంటి స్త్రీకి పాటించేటటువంటివన్నీ కూడా సంప్రదాయంలో ఉన్నాయి. శాస్త్రాలలో ప్రతి విషయము కూడా ఇతమిత్తంగా ఖచ్చితంగా చెప్పబడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం అంటుంది వేదమాత. పరోక్ష ప్రియ ఇవ హి దేవాహ, ధర్మాలన్నీ కూడా పరోక్షంగా చెప్పబడతాయి. దశాహన్నాడు ఈ ఆచరించేటటువంటి సంప్రదాయాలన్నీ కూడా, అంటే శిరస్సు తల వెంట్రుకలు తొలగించడం, తెల్లచీర కట్టించడం, గాజులు బొట్టు ఇవన్నీ కూడా తొలగించడం, ఇవన్నీ కూడా ఆచారాలలో వచ్చినవే కానీ శాస్త్రబద్ధంగా ఇలాగా అని చెప్పబడలేదు. కారణం ఏమిటి అంటే ఆనాటి కాలంలో ఉండే సమాజ పరిస్థితులను అనుసరించి, లోకధర్మాన్ని అనుసరించి భర్తను భార్య అనుసరించాలి, సహగమనం చెయ్యాలి. సహగమనం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, ఎలా చచ్చిపోతుంది ఆవిడ, తప్పు కదా, అదనిపోయాడు, విడిలా పోతుంది, ధర్మేచ అర్థేచ కామేచ మూడే, మోక్షేచ లేదు. కాబట్టి ఒకవేళ భర్త మరణిస్తే ఆ స్త్రీ యొక్క బాధ్యత మళ్ళీ తండ్రి గారు స్వీకరించాలి అనే ఉద్దేశ్యంతో వివాహంలో కూడా, కన్యాదానం చేసే సమయంలో కూడా సంప్రదదే అని ఆపేస్తారు, నమ్మమ్మ అనరు. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ ఈ మూడే చెప్పాలి, త్రయేష అని చెప్పాలి, మోక్షేచ అనేది లేదు. కాబట్టి ఆ స్త్రీకి చేసేటటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఆచారాలలో వచ్చాయి, సంప్రదాయాల్లో ఉన్నాయి. ఇది సమాధానం.